తిరిగి స్వాగతం. ఖమ్మంలో కాంగ్రెస్ సభకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపుతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికతో ఈ సభకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది కాంగ్రెస్. ఈ సభకు రాహుల్ గాంధీ కూడా హాజరవుతూ ఉండడంతో ఏర్పాట్లను రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించేందుకు వస్తున్నారు. మరింత సమాచారం ఆ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఓటి శ్రీధర్. విజయచంద్రిక ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరానికి సమీపంలో ఉన్న 100 ఎకరాల స్థలంలో సభా ప్రాంగణాన్ని ఎంపిక చేసి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయన్నమాట. ఈ సభకు 5 లక్షల మందికి పైగా జనం హాజరు కాబోతుందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రాబోతున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు చెప్తున్నారు, అనుచరులు చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రేతో పాటు రేవంత్ రెడ్డి ఈ ప్రాంగణానికి ఇక్కడికి వచ్చి సభా ప్రాంగణానికి వచ్చి ఇక్కడ ఉన్న ఏర్పాట్లను సభకు సంబంధించిన పలు అంశాలను వాళ్ళు స్వయంగా పరిశీలించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పలు సూచనలు చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పాదయాత్రలో కూడా పాల్గొని బట్టి విక్రమార్కతో కూడా ఈ సభకు సంబంధించి చర్చించారు. సభను ఏ విధంగా సక్సెస్ చేయాలి, సభకు ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేయాలి, రాహుల్ ఏ సమయానికి వస్తారు ఏంటి అనేది అన్ని అంశాలను కూడా రేవంత్ రెడ్డి చర్చించడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ ముందుగా రేపు ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్కి చేరుకుని విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ నుంచి హెలికాప్టర్లో ఖమ్మానికి వస్తారు. ఖమ్మం ఆ తర్వాత సభ వేదికకి వస్తారని చెప్పేసి చెప్తున్నారు. అయితే రాహుల్ సంబంధించిన షెడ్యూల్ ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా రేవంత్ రెడ్డి నిన్న ప్రత్యేకంగా భేటీ అయ్యారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించారు. అయితే మరోపక్క ఈ సభకు సంబంధించి ఈ సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు, కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ సభకు బస్సులు ఇవ్వండి, అద్దె బస్సులు ఇవ్వండి, ఎంత అద్దె ఉన్నా సరే మేము చెల్లిస్తామని చెప్పినప్పుడు కూడా ముందుగా బస్సులు ఇస్తామని చెప్పి ఆ తర్వాత అధికారులు బస్సులు ఇచ్చేందుకు వీలు లేదు, ఎక్కడ కూడా మాకు బస్సులు ఖాళీగా లేవు, ప్రస్తుతం మేము బిజీగా ఉన్నాం, బస్సులు మీకు కేటాయించే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్నారు. కావాలని జన సమీకరణ జరగకుండా జనం ఎవరు సభకి రాకుండా ఉండేందుకు అడ్డుకునేందుకే ఈ విధంగా కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో మంచినీటి సరఫరాను కూడా నిలిపివేసి ఎవరు సభకి రాకుండా ఉండేందుకు అనేక రకాలుగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు పడుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అదే స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి సభను సక్సెస్ చేసి తీరుతామని చెప్పేసి చెప్తున్నారు. సభకు 5 లక్షల మందికి పైగా శ్రేణులు తరలి వస్తారని చెప్తున్నారు. అయితే ఈ సభ పైన భారీ అంచనాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ ఈ సభకు ప్రత్యేకంగా హాజరు కానున్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ నాయకుడు ఎంత పెద్ద నాయకుడు కానీ ఎవరు కానీ పార్టీలో చేరినా రాహుల్ గాంధీ ఆ ప్రాంతానికి వెళ్ళి సభ పెట్టిన పరిస్థితి లేదు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు తను రాజకీయ మార్పుకు సంబంధించి, తను రాజకీయ పార్టీ మార్పుకు సంబంధించి తను ఏ పార్టీలో చేరినా ఏ పార్టీ కండువా కప్పుకున్నా అది ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలోనూ జరగదు, ఖమ్మం నడిబొడ్డునే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల సమక్షంలోనే జరుగుతుందని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఆయన ఢిల్లీ వెళ్ళి రాహుల్ కలిసిన తర్వాత రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు, నేను ఈ విధంగా చెప్పున్నాను కాబట్టి తప్పనిసరిగా ఖమ్మంలో సభ పెట్టాలి, సభకు మీరు రావాలని చెప్పేసి రాహుల్ గాంధీని అడగడం జరిగింది, రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. దాంతో రాహుల్ గాంధీ కూడా ఒప్పుకున్నారు. ఈ సభ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రశ్రేణులందరూ కూడా, కాంగ్రెస్ అగ్ర నేతలందరూ కూడా ఈ సభకు హాజరు కానుండడంతో సభ పైన భారీ అంచనాలు ఉన్నాయి. రేపు రాహుల్ ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారని చెప్పేసి దానిపైన సర్వత్రా చర్చ జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఈ సభ నుంచే ఖమ్మంలో జరగబోతున్న తెలంగాణ జనగర్జన సభ నుంచే రాహుల్ గాంధీ సమరశంఖాన్ని పూరించబోతున్నారు, ఎన్నికల సమరశంఖాన్ని రాహుల్ గాంధీ పూరిస్తారు, ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ మొత్తం కూడా రేపటి నుంచే ప్రారంభం కాబోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ సభ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతోంది, ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చెప్పబోతున్నారు, రాహుల్ ఏం చెప్తారు, రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలు ఏం మాట్లాడబోతున్నారు, వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారు, ఎటువంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా బట్టి విక్రమార్క సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో అనేక రకాల సమస్యలను బట్టి విక్రమార్క స్వయంగా అధ్యయనం చేయడం జరిగింది. ఆ సమస్యలపైన కూడా రేపు ప్రస్తావించడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసగించింది, ఏ రకంగా తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది అనే అంశాలను కూడా మేము వివరిస్తాం. ఈ వేదికపైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించబోతున్నాం. అనేక రకాల అంశాలను ఈ వేదిక ద్వారా తెలంగాణ సమాజానికి వివరించబోతున్నాం అని చెప్పేసి నేతలు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా
ఎట్టి పరిస్థితిలో ఈ సభను సక్సెస్ చేయాలి, ఈ సభను సక్సెస్ చేసి సభను విజయవంతం చేసి బలమైన సంకేతాలు తెలంగాణ సమాజానికి పంపాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా అటు విఐపీలు కానీ అంటే కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించి కానీ ఇటు జనానికి కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన రూట్ మ్యాప్ను నిర్ణయించారు. ఎక్కడికక్కడ గ్రామాల వారీగా కూడా బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను కార్యకర్తలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరిశీలకులను కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా పరిశీలకులను ఏర్పాటు చేసి ఏ విధంగా జనం సభకు తరలి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రైవేటు వాహనాల్లో జనాన్ని సభకు తరలించేందుకు ఇటు శ్రీనివాసరెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. జనాన్ని పెద్ద ఎత్తున సభకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు దొరుకుతున్నాయి అన్నమాట. సభకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయినాయి. సభ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సభ పైన అన్ని రాజకీయ పార్టీల దృష్టి కూడా కేంద్రీకృతమై ఉంది. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సభ ఏం సభలో రేపు సభ సక్సెస్ అవుతుందా, సభలో ఏం మాట్లాడబోతున్నారు, సభ ఏ విధంగా జరగబోతుంది, ఇటు శ్రీనివాసరెడ్డి ఏం చెప్తారు. శ్రీనివాసరెడ్డి తన కాంగ్రెస్ పార్టీ మార్పుకు బీఆర్ఎస్కి రాజీనామా చేసి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయన ఏం చెప్తారు, రాహుల్ ఏం చెప్తారు అనే దానిపైన సర్వత్రా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని పార్టీల దృష్టి ఖమ్మం వైపే ఉంది. ఖమ్మం పైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రేపు ఈ సభ జరగబోతుంది. తెలంగాణ జనగర్జన సభను ఖమ్మంలో నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సభ సక్సెస్ పైన అందరి దృష్టి ఉంది. ఈ సభకు జనసమీకరణ జరుగుతుందా, ఎందుకంటే అడుగడుగునా కూడా ఆటంకాలు కల్పించే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ గ్రామాల దగ్గర నుంచి ఈ ఖమ్మం చేరుకునే ప్రతి ఒక్క ఇంట్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రైవేటు వాహనాలను కూడా తనిఖీ చేసి ఆ ప్రైవేటు వాహనాలకు చలాలు విధించి ఆ వాహనాలను ఎక్కడెక్కడ నిర్బంధించే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో జన సమీకరణ ఏ విధంగా ఉంటుంది, జనాన్ని అసలు ఈ సభకు రానిస్తారా, సభకు వస్తారా, జనం వస్తే సభ ఏ విధంగా సక్సెస్ అవుతుంది అనే దానిపైన కూడా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇటు కాంగ్రెస్ శ్రేణులతో పాటు శ్రీనివాసరెడ్డి అనుచరులు, శ్రీనివాసరెడ్డి కార్యకర్తలు అందరూ కూడా ఈ సభ సక్సెస్ పైన దృష్టిని కేంద్రీకరించారు. వాహనాలు సమకూర్చుకొని ఏ విధంగానైనా సరే సభకరణ సంకల్పంతోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు విజయ చంద్రిక. రేపు రాహుల్ ఈ సభకు హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిన ఇంకా రాహుల్ ఏ టైంకి వస్తారు, ఈ సభ ఏ సమయానికి ప్రారంభమవుతుంది, సభ ఏ విధంగా జరగబోతుంది అనే దానిపైన పూర్తి స్థాయి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సిన పరిస్థితి ఉంది. విజయ చంద్రిక, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీధర్.